21వ ప్రశ్న. కింది వాటిలో హైడ్రేటెడ్ ఐరన్ ఆక్సైడ్ అని దేన్ని పిలుస్తారు? హైడ్రేటెడ్ ఐరన్ ఆక్సైడ్ అని దేన్ని పిలుస్తారు? ఆప్షన్ 2 లియోనైట్. ఇరవై రెండో ప్రశ్న. లియోనైట్లో సరాసరి ఎంత శాతం ఇనుము ఉంటుంది? లియోనైట్లో సరాసరి ఎంత శాతం ఇనుము ఉంటుంది? ఆప్షన్ 1 60%. ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి నేను కోరుకునేది ఒకటే, వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇరవై మూడో ప్రశ్న. కింది వాటిలో కార్బోనేట్ ఐరన్ అంటే, కార్బోనేట్ ఐరన్ అంటే ఏది? ఆప్షన్ 2 సిడరైట్. ఇరవై నాలుగో ప్రశ్న. కింది వాటిలో అలోహ ఖనిజం ఏది? కింది వాటిలో అలోహ ఖనిజం ఏది? కింది వాటిలో అలోహ ఖనిజం. ఆప్షన్ 3 సున్నపురాయి. రైట్ ఆన్సర్. ఇరవై ఐదో ప్రశ్న. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ను ఎప్పుడు ప్రారంభించారు? ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ను ఎప్పుడు ప్రారంభించారు? వెరీ గుడ్ ఆన్సర్. 1948. ఆప్షన్ 3. ఇరవై ఆరో ప్రశ్న. కింది వాటిలో మృదువైన బొగ్గుగా దేన్ని కింది వాటిలో మృదువైన బొగ్గుగా దేన్ని పిలుస్తారు? ఆప్షన్ 2 బిట్యుమినన్, బిట్యుమినస్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇరవై ఏడో ప్రశ్న. కింది వాటిలో బ్రౌన్ కోల్ అంటే, కింది వాటిలో బ్రౌన్ కోల్ అంటే ఏది? ఆప్షన్ 2 లిగ్నైట్. ఇరవై ఎనిమిదో ప్రశ్న. లిగ్నైట్ బొగ్గు నిక్షేపాలు అధికంగా ఏ రాష్ట్రంలో దొరుకుతాయి? లిగ్నైట్ బొగ్గు నిక్షేపాలు అధికంగా ఏ రాష్ట్రంలో దొరుకుతాయి? వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ 3 తమిళనాడు. ఇరవై తొమ్మిదో ప్రశ్న. కోర్బా బొగ్గు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? కోర్బా బొగ్గు క్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్ 1 వెరీ గుడ్ ఆన్సర్, ఛత్తీస్గఢ్. ముప్పయో ప్రశ్న. భారతదేశంలో అతిపెద్ద బొగ్గు గని ఏది? భారతదేశంలో అతిపెద్ద బొగ్గు గని. జరియా ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద